దీనికి ముఖ్యమైన కారణము ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలు, తర్వాత పిల్లలు పుట్టినప్పుడు మనం అండం విడుదల కొరకు వాడే మందుల ద్వారాను ఈ కవల పిల్లలే కాకుండా ముగ్గురు ఉండడం, నలుగురు ఉండడం ఇలాంటివి కూడా ఎక్కువ సార్లు అవుతున్నాయి. ఇది ఈ కాలంలో ఇది ముఖ్యమైన కారణం. కానీ వయసు పైబడిన తర్వాత గర్భధారణలో కూడాను కొంతమందికి ఈ కవల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అప్పటికి అండాలు తగ్గిపోతాయి వాళ్ళ అండాశయాల్లోనూ. కాబట్టి అండం విడుదలవ్వడానికి వచ్చే హార్మోన్లు కొంచెం ఎక్కువ మోతాదులో విడుదలవుతూ ఉంటాయి మన మెదడు నుంచి. దాంతో ఒక గుడ్డు బదులు రెండు గుడ్లు బయటికి రావచ్చు. ఆ రెండు గుడ్లు కూడాను ఫర్టిలైజ్ అయితే కనుక అవకాశాలు కవల పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువ అన్నమాట. కాబట్టి 35-40 ఏళ్ళు దాటిన తర్వాత మామూలు కాన్పుల వాళ్ళకి కూడా ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులోని ఈ కవల పిల్లల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో మోనోజైగాటిక్ ట్విన్స్, ఇంకోటి డైజైగాటిక్ ట్విన్స్. మోనోజైగాటిక్ అంటేనేమో ఒకే అండం నుంచి ఇద్దరు కవల పిల్లలు అన్నమాట. అది మామూలుగా అందరూ అనుకుంటారు ఒకేలాగా ఉంటారు చూడ్డానికి, అన్నీ ఒక్కలాగే ఉంటాయి అని. అది కూడా నిజం కాదు. డైజైగాటిక్ అన్నప్పుడు రెండు అండాల నుంచి వస్తాయన్నమాట. ఈ రెండు అండాల నుంచి వచ్చినప్పుడు వేరే వేరేగా ఉండొచ్చు, సమస్యలు కొంచెం తక్కువ ఉంటాయి. కానీ ఈ మోనోజైగాటిక్ అన్నది ముఖ్యంగాను అది 72 గంటల లోపల విడుదలైతే ఇద్దరు వేరే వేరేగా రావచ్చు. అప్పుడు మనకి తెలియదు వాళ్ళు ఒకటే అండ నుంచి వస్తున్నారని చెప్పి. దాని తర్వాత 4వ రోజు లోపు అయితే గనక ఒకే మాయతో ఉండొచ్చు. కానీ 4వ రోజు తర్వాత కనుక అది విడితే కంజాయింట్ ట్విన్స్ అని పుడతారు. అంటే అతుక్కుపోయి ఉంటారన్నమాట. అన్ని అవయవాలు కాకపోవచ్చు, తల అతుక్కుంటూ వచ్చు, లేకపోతే దీన్ని అవివక్త కవలలు అంటారు. మన పేపర్లలో కూడా చాలా చదువుతాం వీళ్ళ గురించి. ఇది ఒకే అండం నుంచి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయన్నమాట. ముఖ్యంగా ఇది వయస్సు పైబడిన వాళ్ళలో ఇది చూస్తాం. మామూలుగానే ఇప్పుడు మనం ఈ ఫర్టిలిటీ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ కవల పిల్లలు అనడం కనడం అన్నది కూడా ఎక్కువైపోయింది. మరీ చిన్నపిల్లల్లో కూడాను, అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో కూడాను ఈ కవల పిల్లలు పుట్టడం కొంచెం ఎక్కువగానే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి అండాలు విడుదలవ్వడానికి కొంచెం హార్మోన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ FSH ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నది ఎక్కువ